हाई अंडी नमस्ते वेलकम बैक अवर चैनल इवाल्ट वीडियो मन दग्गर इटुवंटि स्टील बॉटिल्स कानी प्लास्टिक बॉक्सेस कानी उंटू उंटाई वाटिनी रीयूज चेसुकोवडानिकी वाटिपैन इटुवंटि स्टिकर्स उंटू उंटाई वाटिनी तीयडानिकी चाला कष्टंगा अनिपिस्तुंदी कदा अंदुकनी ई टिप नी मीतो शेर चेस्तुन्नानु। फस्ट गैस मीद हाट वाटर नी बॉइल चेसुकुन्नानु। वाटर नी मरी एक्कुवगा बॉइल चेसुकोकुंडा गोरुवेच्चगा उंटे सरिपोतुंदी। ఈ వాటర్ లో లేబుల్ ఉండే బాటిల్స్ ని మోతల్ ని ఇందులో కొంత సేపు నానబెట్టుకుంటాను। ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది। 2 మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పూన్ తో ఇలా రఫ్ చేసుకుంటూ ఉంటే బాటిల్స్ కుంటే లేబుల్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది। ఇలా మనం ప్లాస్టిక్ బాక్సులకైనా స్టీల్ బాటిల్ కైనా ఇలా గాజు సీసాలకైనా చాలా ఈజీగా వాటికుంటే లేబుల్ ని తీసుకోవచ్చు। మనం బయట నుంచి కొనుక్కునేటప్పుడు స్టీల్ ప్లేట్స్ కైనా స్టీల్ బౌల్ కైనా కూడా ఇటువంటి లేబుల్ ఉంటుంది కదా, వాటిని కూడా అందులో కొంచెం హాట్ వాటర్ వేసి కొంత సేపటి తర్వాత ఇలా రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి। ఇలా బాటిల్ కి మూతల కి ఉండే స్టిక్కర్ ని రిమూవ్ చేసిన తర్వాత స్టిక్కర్ ని అతికించడానికి యూస్ చేసే గమ్ము చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది త్వరగా పోదు। అందుకని ఇలా క్లీన్ చేసుకుంటే గమ్ము అంతా చాలా ఈజీగా త్వరగా రిమూవ్ అవుతుంది। ఒక కప్పు లోకి బియ్యం పిండిని తీసుకున్నాను। మనం ఇంట్లో యూస్ చేసే ఏ ఫ్లోర్ నైనా యూస్ చేయొచ్చు। రెగ్యులర్ గా యూస్ చేసే డిష్ వాష్ బార్ ని ఇలా స్క్రబ్బర్ కి అంటించుకొని అదే స్క్రబ్బర్ ని బియ్యం పిండిలో కూడా డిప్ చేసుకుంటూ బాటిల్ ని ఇలా మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలి। ఇలా రైస్ ఫ్లోర్ లో డిప్ చేసుకుంటూ బాటిల్ ని క్లీన్ చేసుకోవడం వల్ల వాటికుండే స్టిక్కర్ మరకలన్నీ కూడా ఈజీగా పోతాయి। అంతే కాకుండా బాటిల్స్ కూడా నీట్ గా షైనీగా మెరుస్తూ ఉంటాయి। పండగలకి డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు గ్లాస్ అండ్ సెరామిక్ ఐటమ్స్ ని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। మన దగ్గర ఉండే ఓల్డ్ ఐటమ్స్ ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకుని వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు। వీటిని కొంతసేపు ఎండలో పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టుకొని నీట్ గా తుడుచుకొని రీఫిల్ చేసుకోవచ్చు। ఐ హోప్ ఈ టిప్ మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను। ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।